నెల్లూరు గణేష్ ఘాట్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం, గంగాహారతి నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయించారు. ఐదవ రోజు ఎక్కువ మోతాదులో వినాయక విగ్రహాలు రానున్న నేపథ్యంలో నిమజ్జనం, గంగాహారతి, మహిళలతో శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇరుకలల పరమేశ్వరి దేవస్థానం వద్ద ఉన్న గణేష్ ఘాట్ వద్ద పరిస్థితిని ఎస్పీ సమీక్షించారు. రండి, గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుండలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవమూర్తుల ప్రతిమలు దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాదు వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిటగుళ్ళు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంట లేఅవుట్. ఓం వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.